కనుక నీకంటే ఒక పేరు ప్రతిష్ఠ ఉండాలి కనుక నీ ఇంటికి నువ్వు పోయాను ఎప్పుడైతే పలికాడు ఆ మాటలు అన్నటువంటి ఆ సిరిగల్ల గోపయ్య కూడా దేవి ఆ మహానుభావుడు చెప్పినటువంటి మాటలు నువ్వు విన్నావు కదా అవునా ఈ రోజునే పేరు గాంచిన పెనుగంచి పౌరులు వెళ్తున్నాను నీకు ఇష్టమైతే ఆ కష్టాల కాపురానికి రా లేకపోతే ఇక్కడే ఉన్నాను ఆ మాట నిన్నటువంటి బంగారు తల్లి కూడా నారా నువ్వు ఎక్కడే ఉంటే అక్కడేనాయ నాకు స్వర్గం నువ్వు ఎక్కడుంటే అక్కడేనాయ నాకు స్వర్గం నిన్ను వదిలి నేను ఒక క్షణం కూడా ఉండనని నన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా వారికి ఒక మాట చెప్పి వస్తానని ఆ బంగారు తల్లి కూడా తన అమ్మగారి దగ్గరికి ఏ విధంగా చూడు నాయన అత్తగారిలోకి వెళ్తానంటే ఏముండ చెప్పిందో తిట్టి పోస్తావేంటమ్మా బయటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావుగా బయట నుంచి ఇంట్లోకి వచ్చి నేను అత్తగారింటికి పోతా అత్తగారింటికి పోతానంటే ఏముండ చెప్పి పంపించిందమ్మా నీకు ఈ విధంగా చూడమ్మా నాకేముండ చెప్పలేదు ఎవరు నూరు పోయలేదమ్మా నాతోటి వివాహం అయిన వారు కూడా వారు అత్తగారి ఇళ్ళకి వెళ్ళి ఆనందంగా కాపురం చేస్తున్నారమ్మా నా నాథుడు ఈ రోజే తక్షణమే పెరుగంచిన పెరుగంచి పూలు వెళ్దామన్నాడు కనుక నా నాథుడు వెంట నేను కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతానమ్మా ఇంత భోగభాగ్యాలు అనుభవించాను ఇక్కడ అక్కడికి వెళితే కష్టాల కాపురాన్ని అనుభవించాలి.